ఈ తెలంగాణలో గా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పార్టీనే ఉండాలని ఆయంది. నాకైతే ఇది మంచిగా అనిపిస్తలే. అసలు ఏం జరుగుతున్నది ఏందు? అంత గందరగోళంగా ఉన్నదిరా నాయన, ఇదైతే ఫైనల్. ఇట్లా చూడన్మంతన్న, మనం ఒక కార్యక్రమానికి ఇట్లా వచ్చినాక ముందుగా అందరికి నమస్తే చెప్పాలి. ఈ ఎక్స్ప్రెస్ టీవీ వల్ల ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ ఇట్లా వచ్చినాం కాబట్టి ఎక్స్ప్రెస్ టీవీ చూసేటోళ్ళకి మా హనుమంతన్న తరఫున నా తరఫున కూడా నమస్తే చెప్తున్నా. ఇప్పుడు చెప్పన్నా, ఏంది నీ లొల్లి, ఏమనుకుంటున్నావు? అరే ఏం లొల్లి ఏమరా నాయన, దయాకదవ్ గా కేసీఆర్ మీ పార్టీని మొత్తం ఖాళీ చేసిండు, మళ్ళా నీకిట్లా ఏం అనిపించడం లేదా? పార్టీ గిట్లా లేకుంటే ఇక మీ బతుకు లేనుంటాయిరా నాయన. జనంతా సోసాయించుకోర్రి. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లు గిట్ల వస్తున్నాయి, గదాల్లో మన ప్రతాపం గిట్లా మనం చూపించాలరా నాయన. గప్పుడే మనం కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్టు అవుతుందిరా నాయన. గంతగానం తెలవకుంటే ఎట్లరా బాబు? అన్న నువ్వు పెద్దోన్వి, రిటైర్మెంట్ ప్రకటించిన అనుకో, కొత్త రక్తం గిట్ల వస్తుంది. అసలుంటప్పుడు ఇప్పుడున్న నాయకులు గిట్ల పోయినంత మాత్రాన పార్టీ పోతుందా ఏంది? అట్లనే మా గుడక సిటీలో మంచి పట్టున్నది, మేం తప్పకుండా మేయర్ సీట్ గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంతమంది పోయినరో ఏందో నువ్వు మర్చిపోయినవా? అరే ఇట్లా చూడవయా దయాకరావు, ఇప్పుడు మాదికి ఇట్లా జాతీయ పార్టీరా నాయన, అంటే పెద్ద పార్టీ లెక్క అన్నట్టు. కానీ మీదేందా ప్రాంతీయ పార్టీ, అంటే చిన్న పార్టీరా నాయన. మేం గిట్లా సిటీలో పుంజుకున్నాం, మా దానం నాగేందర్ ఇంకా శశిధర్ రెడ్డి ఎట్లా కొట్టుకుంటున్నారో ఏందో చూసినావు కదా. అంటే మా పార్టీకి బలం గిట్లా పెరిగిందని దాని అర్థంరా నాయన, గది నువ్వు తెలుసుకో. అంతే అంటావు అన్న, ఇక నాకైతే అట్లా అనిపిస్తలే. మీ పార్టీ దివాలా తీసుడు ఖాయమని మా బాబు గారు గుడక చెప్పిర్రు. బల్దియాల బీజేపీతో కలిసి మేము గిట్లా పోటీ చేస్తున్నాం, మీరు గిట్లా సోలోగా చేస్తున్నారు. టీఆర్ఎస్ కూడా మొత్తం పోటీ చేస్తాడంట, మళ్ళా మేము గెలిచుడైతే గ్యారంటీ. ఏమంటావు? అరే అది కాదా దయాకరావు, గా రేవంత్ రెడ్డి నువ్వు కలిసి మా పార్టీ లోపలి గిట్లా వచ్చేస్తే మంచిగుంటదిరా నాయన. నేను గిట్లా మంచి పొజిషన్ ఇప్పిస్తా. సోనియమ్మ రాహుల్ బాబు కారా నాకు మంచి పలుకు పని గిట్లున్నదిరా నాయన. జనంతా మీరు దోసాయించుకోరి, మంచి ఆఫర్ ఇచ్చినా మళ్ళా దోసాయించుకోరి. అట్లనే సిటీలో మాకు మంచి లీడర్లున్నారు, వాళ్ళందరు కలిసి పనిచేస్తారు. గప్పుడు మేము గెలుచుడు ఖాయమైతుంది, సిటీలో గెలిపించుడు బాధ్యత గా సోనియా అయితే నాకే ఇచ్చిందిరా నాయన. గంకనే చెప్తావన్నా మీరు ఇన్కోరి. అరే ఏందన్నా, నీకు బాధ్యత అప్పగించిరని చెప్తుంటే మేము గిట్లా నమ్మాలనా? జనంతా జోకులు ఆపరాదన్నా. నేను మీ పార్టీలో పాటికి ఎట్లా వస్తానని చెప్పి అనుకుంటున్నావు? నా ఒంట్లో టీడీపీ బ్లడ్ ఉన్నది, టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తేనే నేను పోలే. అసుంటిది కాంగ్రెస్ లో పట్టుకు వస్తానని ఎట్లా అనుకుంటున్నావు అన్నా? పార్టీలో నీ పొజిషనే సరిగలే, ఇక నువ్వు నాకు ఆఫర్ ఇచ్చుడేంది? ఇంతగానో అన్యాయం ఏడన్నాను ఉంటుందా? అరే ఏందా ఎర్రబెల్లి, అడుగుతున్నానని చెప్పి నువ్వు బతిమాలించుకుంటున్నావా ఏంది? ఆ కేసీఆర్ మొత్తం తెలంగాణ తన గుప్పిట్ల గిట్ల పెట్టుకునేదానికి చూస్తున్నాడు నాయన. నీ చేతనైతే మీ చంద్రబాబును గీరికి తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల టైంలో ప్రచారం గిట్ల చేపించు, అప్పుడు ప్రయోజనం ఉంటుంది. మేం గురిక గట్టి ప్రచారం చేస్తాం, ఎట్లనన్నా గాని మా క్యాండిడేట్లను గెలిపించుకోనికి మేం ట్రై చేస్తాంరా బాబు. నువ్వు గురిక నేను చెప్పినట్టు చెయ్యి. అరే ఏమన్నా, నీ మైండ్ లో ఉన్న ప్లాన్ ఏందో నాకు సమజైతలే. చంద్రబాబు గీడకొస్తే మా పార్టీ ఇంకా ఆంధ్రుల చేతిలోనే ఉందని చెప్పి మీరు గిట్లా సొమ్ము చేసుకోనికి చూస్తున్నారా ఏంది? ఇప్పుడు మీరు ఎట్లనో గెలవరు, మేము గిట్లా గెలవనీకి మస్తు ప్లాన్ చేస్తున్నాం. ఎలక్షన్స్లా గట్టిగా ప్రచారం చేసుడంటే మైకుల్లో అరుసుడు కాదన్నా, అది గిట్లా మీరు యాద పెట్టుకోవాలి. ఆ జమానా పోయింది. అదే అది కాదురా నాయన, ఇప్పుడు బాబు వస్తే ప్రచారం మస్తు చేస్తాడు, సిటీలో గిట్లా ఆంధ్రాలున్నారని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు ఏందో ఇంటున్నావు కదా, సిటీలో ఉన్నోళ్ళందరూ తెలంగాణ బిడ్డలేని అంటున్నాడు. ఎలక్షన్లు అయినంత వరకు గిట్లనే చెప్తాడురా బాబు, ఆ తర్వాత మీ ఊళ్ళకి మీరు బోన్రా బాబు అని అంటాడు. గనుకనే బాబుతో ఈ మాటలు గిట్లా చెప్పించినవనుకో,
గప్పుడు ఓట్లన్నీ మనకే పడతాయిరా బాబు, గాముచ్చడికి ఇట్లా సోసాయించు. ఇంత చూడు హనుమంతన్న, అప్పుడెప్పుడో మా నాయకుడు మీ పార్టీకి వెళ్ళి మా పార్టీలోకి వచ్చిండేమో గాని ఇప్పుడైతే మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు అయ్యిండు, కేసీఆర్ మా బాబు గారికి మంచి ఫ్రెండ్ అయ్యిండు, అందుకనే మేము చూసుకోవాలి. కేసీఆర్ని ఏమనేదానికి మా బాబు గారికి కుదరదు, అందుకని ఏది చేసినా రేవంత్ నేనే చూసుకోవాలి. అట్లనే ఇక సిటీ అధ్యక్షుడు కూడా కొంచెం చూసుకుంటాడు. అది అది కాదురా తమ్మి, ఒక్క పాలు నా ఇంకా చూడరా నాయన, నా ఎక్స్పీరియన్స్ తో ఇట్లా చెప్తున్నా, నువ్వు వినుకోరా బాబు. మీ బాబు గీరా కేసీఆర్ మంచి దోస్తులు అయిపోయారు, మీరు ఇక కేసీఆర్ గురించి ఆరోపించని కీలేదురా బాబు. అది గిట్ల తెలుసుకున్నారు, అందుకనే మా పార్టీలో గిట్ల వచ్చిరనుకో, అప్పుడు కేసీఆర్ ఎన్ని మాటలైనా అనేదానికి ఛాన్స్ ఉంటది. వాళ్ళిద్దరి లవ్ చూసేదానికి చాలా కష్టమున్నదిరా నాయన, మొన్నటిదాకా దిట్టుకున్నారు, ఇప్పుడేమో ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, ఇంత అన్యాయం ఏదన్నా ఉంటుందా? అరే ఇగో చూడన్నా, నీకు చూసేదానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు గిట్ల మూసుకో. మీరు కూడా కేసీఆర్ను భుజాల మీద ఎక్కించుకున్నారు కదా, పార్టీని కలిపేస్తాడని అనుకున్నారు, కానీ ఇక మీ అందరికీ షాక్ ఇచ్చిండు, అందుకనే కదా కేసీఆర్ను విమర్శిస్తున్నారు. లేకుంటే పూజలు గిట్లా చేసేటోళ్ళు, ఆ మాత్రం మాకు తెలియదనుకున్నావా? ఏంది, మేం మరీ నోట్లో లాలిపాప్ గిట్లా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నామా? నేను గిట్లా టీడీపీలో ఉంటా, గదైతే ఫైనల్. అదే తమ్మి, నాకు తెలియదనుకుంటున్నావురా బాబు, అసలు నిన్ను తీసుకోనికి కేసీఆర్ ఒప్పుకోలేదంట, టైం వచ్చినప్పుడే మంచి డెసిషన్ గిట్లా తీసుకోవాలి. నువ్వు గిట్లా టీడీపీని ఎర్రబెల్లి టీడీపీ అని పెట్టుకుని మా గిట్లా సపోర్ట్ ఇచ్చినవనుకో, జీహెచ్ఎంసీ ఎన్నికల మీద మన జెండా గిట్లా ఎగరేసిన ఖాయం, కనీసం అదన్న ఆలోచన చేయరా బాబు, అప్పుడన్నా మంచుకుంటది. అరే మనకంత లేదన్నా, ఒక్క ముక్కలు చెప్పాలంటే మనం నియోజకవర్గానికి ఎక్కువ, స్టేట్ కి తక్కువ, అందుకనే మనం అసుంటి ఆశలు గిట్ల పెట్టుకుంటే ఉన్నదానికి కొడుక కాకుండా పోతాం, ఏమంటావు? అందుకనే మనం ఏడుండాలనో ఆడనే ఉండాలి. అంతేగాని అత్యాశకపోతే ఏమవుతుందో తెలుసా నీకు? అది ఏందా తమ్మి, ఏందరా బాబు నీ లొల్లి, మా పార్టీకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మందిరా బాబు, మళ్ళా మీ పార్టీలోకి పోయి చాలా మంది పోయిరు. సరేరా నాయన, నీకు ఎన్ని చెప్పినా అర్థమైతేలే, నేను మా పార్టీలో మేజర్ రోల్ పోషిస్తా, మా పార్టీని తప్పకుండా గెలిపిస్తా, గదైతే పక్క, మీరైతే చూస్తుండ్రి. అరే నువ్వు అట్లనే ఇష్టమన్ కలర్లు గిట్లా గానీ అనుమంతాన, నాకు అవతల మస్తు పనులున్నాయి, మా బాబు గారితో ప్లాన్స్ గిట్లా వేయించుకోవాలి, అందుకని నేను బయలుదేరుతా ఉన్నా, అందరికి నమస్తే సెలవు. అరే నీ అమ్మ, నువ్వు గిట్లా వెళ్ళిపోతే నేను గిట్లా ఇలా ఒక్కడే ఉండి ఏం చేయాలరా బాబు? నేను గురిక పోయి వస్తారా బాబు? అందరికి నమస్తే, ఇక రేపటి కలుసుకుందాం రా నాయన, గప్పటిదాకా సెలవు, అందరికి నమస్తే.